హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల ఈవెంట్స్కి సంబంధించి ఈరోజు పత్రికా ముఖంగా చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి ఈ టెక్నిక్స్ని మీరు పాటిస్తే ఈవెంట్స్ ఈవెంట్స్లో ఈజీగా నెగ్గేదానికి అవకాశం అయితే అయితే ఉంటుంది స్కిల్ టెస్ట్ ఇలా బెస్ట్ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే వచ్చిందనమాట ఇందులో ఉన్నటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని త్రీ మంత్స్ మరియు సిక్స్ మంత్స్ వ్యాలిటీతో అతి తక్కువ ధరకే అందించడం జరుగుతోంది అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని అలాగే ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోర్సును కూడా అతి తక్కువ ధరకే అందించడం జరుగుతుంది ఫేమస్ ఫ్యాకల్టీస్ తో క్లాసెస్ ఉంటాయి యాప్ కి సంబంధించినటువంటి లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఆ లింక్ పై క్లిక్ చేసి యాప్ని యాప్ ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్ లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే కన యాప్ లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కూడా కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ స్కిల్ టెస్ట్ ఇలా స్ట్ అనేసి ప్రముఖ హెడ్లైన్స్ తో న్యూస్ అయితే వచ్చింది లక్ష్యంతో గమ్యం చేరుకోవాలి రన్స్ జంప్స్ త్రోస్లో మెలకువలు పాటిస్తే విజయం సొంతం అంటున్న నిపుణులు అనేసి ఇచ్చారు కొంతమంది నిపుణులు చెప్పినటువంటి సమాచారం అయితే ఇందులో ఇవ్వడం జరిగిందనమాట ఫ్రెండ్స్గా ఈ పీడిఎఫ్ లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో స్టార్టింగ్లోనే ఇచ్చాను టీఎస్ఎస్ఐ కానిస్టేబుల్ ఈవెంట్స్ టెక్నిక్స్ అనేసి ఒక లింక్ అయితే ఇచ్చాను ఈవెంట్స్ టెక్నిక్స్ అనేసి లింక్స్ ఇచ్చాను లింక్ ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసినట్లయితే మా వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది అందులో డౌన్లోడ్ పీడిఎఫ్ అనేసి మరొక లింక్ ఉంటుంది దానిపై క్లిక్ చేసి మీరు ఈ స్క్రీన్ మీద కనిపించేటటువంటి ఇమేజ్ ని మీ మొబైల్లోనే డౌన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలన్నీ చదువుకోవచ్చు అనమాట ఈవెంట్స్ టెక్నిక్స్ అన్ని కూడా ఇందులో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక వివరాలను చూసుకుంటే వేలాది మంది నిరుద్యోగ యువత ఎదురు చూస్తున్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాల కోసం ఫిజికల్ టెస్టులకు రంగం సిద్ధమైంది ఈసారి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ షార్ట్ ఫుట్ లాంగ్ జంప్ స్కిల్ టెస్ట్లు అయితే జరగనున్నాయి ఈ నెల ఎనిమిదవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు ఈ టెస్టులను అయితే నిర్వహించనున్నట్లు ఒక జిల్లా ఇన్ఫర్మేషన్లో సమాచారం అయితే వచ్చింది ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ స్కిల్ టెస్టుల్లో భాగంగా ఈవెంట్లలో టార్గెట్ను ఎలా చేరుకోవాలి ఎలా సన్నద్ధమైతే గమ్యాన్ని చేరుకుంటాం ఎలాంటి టెక్నిక్స్ ఉపయోగించాలి ఈవెంట్స్ ఈవెంట్స్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ కథనం అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ సంబంధించి మేల్ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇక్కడ అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ సంబంధించినటువంటి టెక్నిక్స్ అయితే ఇచ్చారు లాంగ్ జంప్కి సంబంధించినటువంటి టెక్నిక్స్ ఇవ్వడం జరిగింది షార్ట్ ఫుట్కి సంబంధించినటువంటి టెక్నిక్స్ అయితే ఇక్కడైతే ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ ని డౌన్లోడ్ చేసుకునేసి కూడా మీరు ఆ డీటెయిల్స్ అన్ని చూసుకోవచ్చు ఈవెంట్స్ చూసుకుంటే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ అనేది మేల్ క్యాండిడెట్స్ ఏడు నిమిషాల పదహైదు సెకండ్లలో కంప్లీట్ చేయాలి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ని ఫిమేల్ క్యాండిడెట్స్ ఐదు నిమిషాల ఇరవై సెకండ్లలో కంప్లీట్ చేయాలి లాంగ్ జంప్ ఏమో మేల్ క్యాండిడెట్స్కి నాలుగు మీటర్లు ఉంటుంది ఫిమేల్ క్యాండిడెట్స్కి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే ఉంటుంది షార్ట్ ఫుట్ వచ్చేసి మేల్ క్యాండిడెట్స్కి సిక్స్ మీటర్స్ అయితే ఉంటుంది సెవెన్ పాయింట్ టూ టూ జీరో కేజీస్ వెయిట్ని ఆరు మీటర్ల పాటు విసిరాలి మహిళా అభ్యర్థులకేమో ఫోర్ కేజెస్ వెయిట్ ఉన్నటువంటి బాల్ని వచ్చేసిను నాలుగు మీటర్ల పాటు విసిరాల్సిందైతే ఉంటుందన్నమాట ఇవి ఈవెంట్స్కి సంబంధించి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ చూసుకుంటున్న పదహారు వందల మీటర్ల రన్నింగ్ ట్రాక్ సామర్థ్యం నాలుగు నాలుగు వందల మీటర్లు ఉంటే నాలుగు రౌండ్లలో పూర్తి చేయాలి మొదటి రౌండ్ సాధ్యమైనంత స్పీడ్గా పరిగెత్తాలి రెండవ రౌండ్లో మొదటి వ్యక్తిని అనుసరిస్తూ అడుగులు పెద్దగా వేస్తూ ముందుకెళ్ళాలి మూడవ రౌండ్లో కొద్దిగా స్పీడ్ పెంచి ముందు అభ్యర్థులను అనుసరిస్తూ ముందుకెళ్ళాలి నాలుగవ రౌండ్లో మన శక్తిని ఉపయోగించి ఇచ్చిన సమయంలో పరుగు ముగించాలి రౌండ్ల వారిగా టైంను దూసుకుంటూ టైంను చూసుకుంటూ పోతే బ్రీతింగ్ కూడా తొందరగా అలసిపోకుండా ఉంటుంది అనేసి సమాచారం ఉంది ఎయిట్ హండ్రెడ్ మీటర్ రన్నింగ్ సంబంధించి చూసుకుంటే ఎనిమిది వందల మీటర్ల రన్నింగ్ ట్రాక్ సామర్థ్యం నాలుగు వందల మీటర్లు ఉంటే రెండు రౌండ్లలో పూర్తి చేయాలి పరు పరుగు ప్రారంభమైనప్పటి నుంచి మొదటి ఆరు వందల మీటర్ల వరకు వేగం వేగంలో వ్యత్యాసాలు లేకుండా పెద్ద పెద్ద అడుగులేస్తూ పరిగెత్తాలి చివరి రెండు వందల మీటర్లు శక్తిని మొత్తం కూడ తీసుకొని వేగం పెంచాలి అనేసి సమాచారం ఉంది లాంగ్ జంప్కి సంబంధించినటువంటి టెక్నిక్స్ చూసుకుంటే లాంగ్ జంప్ పిట్టు వద్ద ఉన్న టేకాఫ్ బోర్డు నుంచి ముప్పై నుంచి ముప్పై మీటర్ల దూరం నుంచి రన్నప్ తీసుకోవాలి పిట్టు వద్ద ఉన్న టేక్ ఆఫ్ బోర్డును స్ట్రాంగ్ ఫుడ్తో తన్ని పిట్లో దూకాలి టేకాఫ్ తదుపరి శరీరాన్ని నలభై నుంచి నలభై ఐదు డిగ్రీల కోణంలో ముందుకు తీసుకెళ్ళాలి అనేసింది టేక్ ఆఫ్ రన్ నుంచి పొరపాటు లేకుండా దగ్గరగా అడుగులు వేస్తూ స్పీడ్గా పరిగెత్తాలి పిట్లో జంప్ జంప్ వేసిన తర్వాత వెనుకవైపు చేతులు పెట్టవద్దు వెనుకవైపు చేతులు అనిపిస్తే అక్కడి నుంచి కొలతను ప్రారంభిస్తారు అనేసి సమాచారం ఉంది ఇక్కడ చేతులు మాత్రం వెనుకవైపు పెట్టకుండా ముందు వైపుకే పెట్టాలనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అలాగే షార్ట్ ఫుట్కి సంబంధించినటువంటి సమాచారం చూసుకుంటే షార్ట్ ఫుట్ను అరచేతిలో అనకుండా చేతి వేళ్ళ చివరన ఆ నుంచి పెట్టు పట్టుకోవాలి అంటే ఫ్రెండ్స్ షార్ట్ ఫుట్కి సంబంధించి ఆ బాల్ వెయిట్ ఉన్నటువంటి ఆ బాల్ను వచ్చేసిందుకు అరచేతులు అయితే పెట్టుకోకూడదు అనేసి ఇచ్చారు చేతి వేళ్ళ చివరన నుంచి పట్టుకోవాలి షార్ట్ ఫుట్ను సరైన గ్రిప్ చేసి భుజం పైన ఉంచి క్వాలిటీ లైన్ వైపు నలభై నుంచి నలభై ఐదు డిగ్రీల కోణంలో ముందుకు వేయాలి షార్ట్ ఫుట్ వేసేటప్పుడు ఎదురుగా ఉన్న సెక్టార్ రింగ్ వెనుక భాగం నుంచి మాత్రమే వెలుపలికి రావాలి లేకుంటే అది ఫౌల్గా పరిగణిస్తారు అది ఫౌల్గా పరిగణిస్తారు క్రీడాకారులు అయితే డిస్క్ త్రో మిగతావారు పారా ఓ ఓబ్రెయిన్ స్టైల్లో వేయడం మంచిది అనేసి ఇక్కడ సమాచారం అయితే షార్ట్ ఫుట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఇక్కడ చూసుకుంటే ఒక ఏషియన్ గేమ్స్లో మెడల్ సాధించినటువంటి ఒక వ్యక్తి చెప్పినటువంటి టెక్నిక్ చూసుకుంటే కదా ప్రస్తుతం ఏ పోటీల్లోనైనా ముందుగా విల్ పవర్ ఉపయోగిస్తేనే సక్సెస్ అవుతారు ఉద్యోగం సాధిస్తామన్న ధీమాతో ఫిజికల్ టెస్ట్లో పాల్గొనాలి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్లో చాలామంది ఫైనల్ రౌండ్కు వచ్చేసరికి నీరస పడిపోతుంటారు చివరి రౌండ్లో మొత్తం శక్తిని ఉపయోగించి పరిగెత్తిన వారు టార్గెట్ చేరుకుంటారనే సమాచారం అయితే ఉంది గతంతో పోలిస్తే సులువే అనేసి కూడా ఇక్కడ మరికొంత సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ఎస్ఐ కావడం నా కళ అనేసి కొంత ఒక వ్యక్తి చెప్పినటువంటి సమాచారం అయితే ఉంది ఇవి ఫ్రెండ్స్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి టెక్నిక్స్ ఈ టెక్నిక్స్ పాటిస్తే గన మీరు ఈవెంట్స్లో నెగ్గేదానికి అవకాశం ఉంటుందనేసి ఇక్కడ పత్రికా ముఖంగా సమాచారం అయితే ఇవ్వడం జరిగింది రన్స్ జంప్స్ త్రోస్ మెలకువలు పాటిస్తే విజయం సొంతం అంటున్న నిపుణులు అనే ఇన్ఫర్మేషన్ అనమాట ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి